నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన పద్మావతి. పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. పశ్చిమ గోదావరి జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు, ఏజెన్సీలో పొర్లుతున్న వంకలు వాగులు. ఆంధ్ర నీటిని కాజేస్తున్న తెలంగాణపై కేంద్రం చర్యలు తీసుకోవాలి, తణుకు రైతు సంఘం అధ్యక్షులు కలగర డిమాండ్. జీతాలు పెంచాలని కోరుతూ వీఆర్ఓలు తణుకులో ధర్నా, తహసీల్దార్కు వినతి పత్రం అందించిన నాయకులు. భీమవరం ఇలవేల్పు మావుళ్ళమ్మకు 16 గ్రాముల బంగారం సమర్పించుకున్న భక్తులు, అభినందించిన ఆలయ ఉద్యోగులు. నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముమ్మడివరం నియోజకవర్గంలో పర్యటించిన రాష్ట్ర మంత్రి విశ్వరూప్ రైతుల సమస్యలను చర్చించి పరిష్కారానికి హామీ. నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ముమ్మడివరం ఐసీడీఎస్ కార్యాలయం ముందు అంగన్వాడీ కార్యకర్తల ధర్నా. పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్గా ఎం పద్మావతి సోమవారం ఏలూరు కలెక్టరేట్లో బాధ్యతలు స్వీకరించారు. ఈమె ఇప్పటి వరకు మైనారిటీస్ సంక్షేమ శాఖ ఈడీగా పనిచేస్తూ నరసాపురం ఇన్ఛార్జి సబ్ కలెక్టర్గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఈమెను తాజాగా ఆసరా జాయింట్ కలెక్టర్గా ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా పద్మావతి మీడియాతో మాట్లాడుతూ అర్హత గల ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందేలా పనిచేస్తానని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నవరత్నాల అమలులో జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని ఆమె అన్నారు. బాధ్యతల పరంగా వస్తే ఆసరా పెన్షన్స్, డిఆర్డీఏ రిలేటెడ్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్కి వచ్చేసరికి ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్, ఎస్ఏ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ అండ్ రిమైనింగ్ యూత్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్, ఇండస్ట్రీ, స్కిల్ డెవలప్మెంట్, సోషల్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎస్పెషల్లీ గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించిన ముఖ్యమంత్రి వారి యొక్క నవరత్నాలు పథకంలో భాగంగా కాపు నేస్తం, నేతలు నేస్తం, ఎస్సీ కార్పొరేషన్ లోన్స్, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కీమ్స్ అండ్ ఇంపార్టెంట్ వర్క్స్ అన్నీ కూడా ఫైనాన్స్ స్కీమ్ వరకు మానిటర్ చేసుకుంటూ అన్ని డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుంటూ 100% టార్గెట్స్ అచీవ్ అయ్యేలా జిల్లాని కంపల్సరీ స్టేట్లో నెంబర్1గా నిలబడానికి నా వరకు నేను డే అండ్ నైట్ కష్టపడతాను. 24 సో ఐ కెన్ ఫీల్ ప్రౌడ్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ అండ్ డిస్ట్రిక్ట్ యాజ్ జాయింట్ కలెక్టర్ అసెంబ్లీ వెల్ఫేర్. పోలవరం ప్రాజెక్టులో పెరుగుతున్న వరద నీటిని, స్పిల్వే ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు సోమవారం పరిశీలించారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం చేరుకున్న సోము వీర్రాజుకు ఆ పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. వర్షం తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఈ పరిశీలన కొనసాగించారు. అనంతరం స్పిల్వే, కాపర్ డ్యాం, పిల్ డ్యాం ద్వారా పనుల గురించి అధికారులను వీర్రాజు అడిగి తెలుసుకున్నారు. అలాగే ముంపు గ్రామాలైన రాయపురం, మోతుగూడెం, తెల్లవారిగూడెం, వాడపల్లి గ్రామాలకు చెందిన నిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత 2 రోజుల నుండి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దాంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో వంకలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. అలాగే ప్రజలు వర్షాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో జిల్లాలో 873.20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ఏలూరులో సోమవారం జిల్లా ప్రణాళిక అధికారులు తెలిపారు. అత్యధికంగా వీరవాసరం మండలంలో 98.2 మిల్లీమీటర్లు నమోదు కాగా అత్యల్పంగా దెందులూరు మండలంలో 4.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణ విద్యుత్ అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్కు చెందిన శ్రీశైలం నీటిని తోడేయడం చట్టవిరుద్ధమని తణుకు రైతు సంఘం అధ్యక్షులు, ఉండ్రాజవరం నీటి సంఘం మాజీ అధ్యక్షుడు కలగర హరిచంద్రరావు పేర్కొన్నారు.
ఈ మేరకు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ దౌర్జన్య చర్యపై కేంద్రం స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే శ్రీశైలం నుంచి చాలా నీటిని వినియోగించుకున్నట్లు ఆరోపించారు. ఈ ముఖ్యమైన సమస్యపై పార్టీలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోరాడాలని హరిచంద్రరావు పిలుపునిచ్చారు. విద్యుత్ ఉత్పత్తి కోసం శ్రీశైలంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన నీటిని తోడేయటం చాలా అన్యాయం. నాగార్జున సాగర్ లో తెలంగాణకు చెందిన నీరు ఉన్నప్పటికీ విద్యుత్ ఉత్పత్తి చేసుకోకుండా ఆంధ్రకు చెందిన శ్రీశైలంలో నీటిని వాడుకోవడం చాలా దారుణం. ఇప్పటికే శ్రీశైలంలో 799 అడుగుల దగ్గరే ఉన్న నీటిని తోడేస్తూ నేటికి 7 టీఎంసీల నీటిని వాడేశారు. కృష్ణా యాజమాన్య బోర్డు వెంటనే స్పందించి ఈ నీటి సౌర్యాన్ని నిలుపుదల చేయాలని కోరుతున్నాను. నేటి వరకు ఉమ్మడి కుటుంబంగా ఉన్న తెలుగు రాష్ట్రాలు రెండు ఈ నీటి సమస్యలను కొని తెచ్చుకుంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఇలా ఉభయ రాష్ట్రాల్లో కదలాడుకుంటూ పోతే ఉన్న కాలంలో జాతికి అపారమైన నష్టం జరుగుతుందని అభిప్రాయం. పై రాష్ట్రాల నుంచి అటు మహారాష్ట్ర కర్ణాటక నదుల నుంచి వచ్చే నీటి కోసం ఉభయలు కృషి చేసి కేంద్ర ప్రభుత్వంతో రావాల్సిన వాటాలను వచ్చేలా చేసుకుని సామరస్యంగా వినియోగం చేసుకోవాలని రైతు సంఘం తరఫున కోరుతూ వీఆర్ఓలుగా పిలిచే రెవెన్యూ సహాయకులకు నెలకు 21,000 రూపాయల వేతనం ఇవ్వాలని తణుకు సిఐటీ ఆధ్వర్యంలో ఈ ఉద్యోగులు తహసీల్దార్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా చేశారు. నాణ్యలను వీఆర్ఓలుగా నియమించాలని, పే స్కేల్స్ డిఏ అమలు చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ తహసీల్దార్ పిఎండి ప్రసాద్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటీ జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, వీఆర్ఓ నాయకులు ఎం శివకేశ్వరరావు, బ్రహ్మయ్య, ధర్మయ్య, ఎం బలరాం, కె బోసుబాబులు పాల్గొన్నారు. కనీస వేతనం నెలకు 21,000 రూపాయలు, నామినీల్ని వీఆర్ఏలుగా నియమించాలి. భీమవరం ఎలవేలుపు మావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణ వస్త్ర నిధికి సోమవారం విజయవాడకు చెందిన హనుమకొండ అంజన్ కుమారి ప్రియాంక దంపతులు 8 గ్రాముల బంగారం, అలాగే భీమవరంకు చెందిన మంతెన లక్ష్మి 4 గ్రాములు, మంతెన పద్మావతి 4 గ్రాములు బంగారాన్ని విరాళంగా ఆలయ అధికారులకు అందించారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక అర్చనలు చేసి అమ్మవారి ప్రసాదాన్ని అర్చకులు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.